హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలితా కిచెన్. ఈరోజు వీడియోలో మనం పాతకాలం స్టైల్లో ఆనపకాయ ఆవ పెట్టిన కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ మనం ఎప్పుడూ ఆనపకాయ చూడంగానే సింపుల్గా ఇగురు ప్రిపేర్ చేద్దామని, ఇంకా పప్పు చేస్తాము, పులుసు చేస్తాము ఇలా కాకుండా ఒకసారి ఈ ఆవ పెట్టి కూర ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక లేత ఆనపకాయని వీడియోలో చూపించినట్లు చిన్న ముక్కల్లో కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ చిన్నగా అవసరం లేదు, కొద్దిగా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుని లైట్గా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ముక్క మనకి ఉడికితే ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. వీడియోలో చూపించినట్లుగా బాగా ఉడుకు వచ్చిన తర్వాత ముక్కని ఇలా గరిటతో తీసి చూస్తే మనకి ఉడికిందో లేదో తెలిసిపోతుందండి. ఆనపకాయ ముక్క ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలా వీడియోలో ఎలా హాఫ్గా కట్ అయిందో అలా జస్ట్ కట్ అయితే సరిపోతుందండి. మరీ పేస్ట్గా ఉడకబెట్టేస్తే బాగోదు. తర్వాత వాటర్ని స్ట్రైన్ చేసేసి ఇలా ఒక జాలి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు వేయించుకునే ముందరే మనం ఇది చల్లారిన తర్వాత దీన్ని బాగా ఒకసారి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక వెడల్పాటి పాండిలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఛాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని 2-3 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలండి. పోపుని లో ఫ్లేమ్ మీద మాత్రమే శనగబద్ద ఎర్రబడేదాకా బాగా వేగించుకోవాలి. నేను వీడియోలో చూపించిన ఈ క్వాంటిటీ ఆవాల్ని ఆవ నూరుతున్నానండి. సో ఇలా ఆవ నూరి పక్కన పెట్టుకుని పోపు వేగిన తర్వాత దీనిలో మిర్చి అండ్ కరివేపాకుని ఇలా ఒకసారి వేగించుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు ఈ స్టేజ్లోనే వేసేసుకుని 1 నిమిషం పాటు వేగించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. తర్వాత మన రుచికి తగ్గ చింతపండుని కూడా వేసుకుని దీన్ని 1-2 నిమిషాల పాటు సాల్ట్ చేసుకోవాలండి. ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందరగానే ముడికించుకున్న ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఈ కూరకి చింతపండు కానీ కారం కానీ ఉప్పు కానీ మరీ ఎక్కువగా పట్టవండి. జస్ట్ వీడియోలో చూపించినట్లు 1-2 టేబుల్ స్పూన్స్ దాకా సరిపోతాయి. తర్వాత 2 నిమిషాలు సాల్ట్ చేసుకుని మనం పిండి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ముక్కల్లో ఉండే లైట్గా వాటర్ బయటికి వదిలేస్తుందండి. అప్పుడు బైండింగ్ కోసం మనం 1 టేబుల్ స్పూన్ దాకా వరిపిండిని ఇలా పైన చల్లుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అబ్జార్బ్ చేసేసుకుని కూర బైండింగ్కి ఈజీగా ఉంటుంది. అండ్ మనకి కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి. మనం కలుపుకుని తినడానికైనా సరే చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఈ కూరలో ముందరగా నేను చూపించిన ఆవాల క్వాంటిటీని నేను ఆవలాగా మెత్తగా నూరుకున్నానండి. అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడి అన్నంతో ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీ లలితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.